హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు మసాలా ఎగ్ ఆమ్లెట్ని చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది, సో తప్పకుండా ఒకసారి ఈ ఆమ్లెట్ని ట్రై చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఆమ్లెట్ కోసం ముందుగా వెడల్పాటి గిన్నెలోకి 2 లేదా 3 ఎగ్స్ తీసుకొని వాటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఫోర్క్తోనైనా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 1/2 టమాటాని ముక్కలుగా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కొంచెం కరివేపాకుని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని చిటికెడు పసుపుని 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా ఏంటి అంటే చెక్క, లవంగాలు అలాగే ధనియాలు, జీలకర్ర, వీటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి అది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ ఉప్పు కారం మొత్తం ఎగ్లోకి బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను 2 నిమిషాల వరకు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ని ప్యాన్ మీదకి స్ప్రెడ్ చేస్తున్నాను. ప్యాన్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా సైడ్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంటని మనము మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని 2 సైడ్స్ అనేది బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలింది, ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని ఇంకో 2 నుంచి 3 నిమిషాల వరకు 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది.